Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో సరికొత్త ధీమా టీడీపీకి ఇక చిక్కులేనా? రాజకీయాలు అంటేనే మైండ్ గేమ్. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో పార్టీ అధినేతలకు తప్ప మరెవరికి తెలియదు. ప్రత్యర్థి పార్టీని మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి పెద్ద ఎత్తున టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్కు ఒక అడ్వాంటేజీ ఉంది. పునర్విభజన చట్ట ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా 50 నియోజకవర్గాలు క్రొత్తవి చేరతాయి. దీంతో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2019 ఎన్నికలకు ముందే నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోసారి జగన్ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల అమిత్ షాను కలిసినప్పుడు కూడా పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెంపుదల చేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. 50 నియోజకవర్గాలు పెరిగితే వచ్చే ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు కూడా పెద్ద సమస్య కాదు. అందుకే జగన్ ఎమ్మెల్యేలను మాత్రమే కాకుండా పట్టున్న నేతలను కూడా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలో కొందరు తనకు సన్నిహితులైన ఎమ్మెల్యేల వద్ద కూడా జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపుదలతో టికెట్ల కేటాయింపు సమస్య ఉండదని జగన్ అభిప్రాయపడుతున్నారు. అందుకే టీడీపీపై అసంతృప్తిగా ఉన్న నేతలను ఫ్యాన్ పార్టీ కండువాలు కప్పేందుకు సిద్ధమైంది. పార్టీలో చేరేవారికి ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వకపోయినా తర్వాత పరిస్థితులను బట్టి టికెట్ కేటాయించవచ్చన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. మొత్తం మీద నియోజకవర్గాల పెంపు అంశం మరోసారి తెరపైకి తెచ్చారు జగన్.